అందరికీ నమస్కారం. ముందుగా రామనామాన్ని 100 కోట్ల సార్లు అంటే శత కోటి రామనామాన్ని రాసిన మీ అందరికీ సహస్ర కోటి ప్రణామాలు. సివిఎల్ నాకు బాల్యమిత్రుడు. వాళ్ళ ఇంట్లో నిరంతరం రామనామం జపం జరుగుతూనే ఉండేది. వాళ్ళ నాన్నగారు మహాభక్తుడు. ఆఖరికి తన మోపెడి మీద కూడా రామనామం రాసేవాడు. అందువల్ల వాడికి కూడా ఇలాంటి సంస్కారం అబ్బింది. సో వాడు నాకు చిన్న పని అప్పచెప్పాడు. ఏమిటంటే ఇలాగా రామనామం రాసిన గ్రూపులందరినీ అభినందిస్తూ చిన్న బయటిమ్మన్నాడు. సివిఎల్ మాట అంటే నాకు సుగ్రీవాజ్ఞ అని చేత ముందుగా ఆ గ్రూపులందరూ ఎవరెవరో వాళ్ళ పేర్లు చదువుతాను. ఆ తర్వాత నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఇస్తా. గ్రూపులు: హనుమదానందం, భానుతేజ తెన్నేటి, శ్రీరామ శరణ, శ్రీరామ శరణాగతి రవి, సప్తపర్ణి శ్రీనివాసాచారి గారు, జానకిరాముల సేవకులు ఝాన్సీ లక్ష్మి, వైఖానస రక్షావాహిని చైతన్య పెద్దింటి, సాయిదత్త పీఠం అశోక్ బడ్డి, మా పల్లె ట్రస్ట్ నరసింహారెడ్డి గారు, సంస్కార భారతి కేవీ శర్మ, సమ్మోహన మ్యూజిక్ స్కూల్ రమాప్రభ మోహన్ దాస్, వీళ్ళందరూ గ్రూపులు. ముఖ్యంగా రాముడు అంటే మన జాతి ప్రతీక, భరత జాతి ప్రతీక. అఖండ భరత ఖండం పులకించిపోయే పేరు రాముడు. ఎందుకు? రాముడు అంటే మంచి కొడుకు, రాముడు మంచి భర్త, రాముడు మంచి సోదరుడు, రాముడు మంచి రాజు, ఆఖరికి రాముడు మంచి శత్రువు. ఎందుకు? రావణ వధానంతరం అన్నీ మర్చిపోయి విభీషణుడితో చెప్తాడు, మరణాంతాని వైరాని, ఒక్కసారి చచ్చిపోయాక శత్రుత్వం ఏమీ ఉండదు, వెళ్లి దహన కార్యక్రమాలు చెయ్యని. ఇలాంటి ఆదర్శ పురుషుణ్ణి పునఃపునః స్మరించుకునే భాగ్యం మీ అందరికీ దొరికింది కాబట్టి మీరు ధన్యులు. మీతో పాటు ఈ సందేశాలు పంచుకుంటా నేను ధన్యుణ్ణి. శివోహం.